2014 నుంచి 19 దాకా చంద్రబాబు హయాంలో ఏం జరిగింది? ఒక్క అధికారి, జిల్లా కలెక్టర్తో సహా ఒక్క అధికారి కూడా బందర్లో ఉండేవాడు కాదు, మొత్తం అందరూ బెజవాళ్ళలో ఉండేవాళ్ళు. ఆఖరికి ఆగస్టు 15, జనవరి 26 జాతీయ జెండా కూడా కలెక్టర్ వచ్చి ఎగరేసేవాడు కాదు, డిఆర్ఓతో ఎగరేయించేవాళ్ళు. జిల్లా అధికారులందరూ కూడా బెజవాళ్ళలో కాపురం ఉండేవాళ్ళు. వారం వారం సోమవారం ఒకరోజు అది కూడా వాళ్ళకు బుద్ధి పుడితే గ్రీవెన్స్కి వచ్చి కాసేపు గంట కూర్చుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. అది కూడా కలెక్టర్ ఎక్కువ రోజులు వచ్చేవాడు కాదు, జాయింట్ కలెక్టర్నో డిఆర్ఓనో కూర్చోబెట్టేవాళ్ళు. వారం వారం సోమవారం ఒక్కరోజే కాస్తో కోస్తో ఆ గ్రీవెన్స్ పేరుతో ఒక గంట సేపు అధికారులు కూర్చుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు ఏలుబడిలో బందరకు ఉన్నటువంటి దుస్థితి. ఇవాళ ఈయన వచ్చి అసలు మామూలుగా ఈయన ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఇంత క్రితం ఎప్పుడు ముఖ్యమంత్రి చేయనట్టు, ఇప్పుడే వచ్చి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని మొదటిసారి ఓట్లాడుకున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు ఈ బిల్డప్ బాబాయ్. ఇవాళ బందర్కి మళ్ళీ వెలుగు ఎలా వచ్చింది? 2022 మార్చి మాసంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ కృష్ణా జిల్లా బెజవాడ క్రీనీడలో ఎలా అయితే మసకబారిపోయిందో, బందరు చరిత్ర గతమెంతో ఘనమైనటువంటి బందరు చరిత్ర బెజవాడ క్రీనీడలో ఎలా మసక మారిపోయిందో, ఆ మసక తుడిచేయటాకి బెజవాడని సపరేట్ జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తూ బందరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కలిసి కృష్ణ పాత కృష్ణా జిల్లాగా ఏర్పాటు చేయటం వల్ల మళ్ళీ బందర్కి పూర్వ వైభవం తీసుకొచ్చినాడు ఎవడయ్యా అంటే సత్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2014 నుంచి 19 దాకా, లేదా 2004 ముందు మీరు ముఖ్యమంత్రి చేశారు కదా, బందర్ గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ మీరు పెంగళ వెంకయ్య గారిని తీస్తారు, జాతీయ జెండా గురించి చెప్తారు, బ్రిటిష్ టైంలో బందరు చరిత్ర ఘనమంట. మరి నువ్వే కదా నల్లదొరవ పరిపాలించావు 14 ఏళ్ళు, నీ ఏలుబడులు ఏమైపోయింది? ఇవాళ ఇటువంటి బొంకు మాటలు మాట్లాడాడు ఆయన. ఈ బొంకు మాటలు కాక ఏంటది? ఇవాళ ఆయన మాట్లాడుతూ సైకో జగన్ ఒక్కో ప్రాంతానికి ఒక్కో సైకోన్ తయారు చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. నేను మిమ్మల్ని మానసికంగా ఏం కుంగదీశాను? ఏ రోజన్నా మీ గురించి, మీ కుటుంబ విషయాల గురించి, మీ వ్యక్తిత్వం గురించి ఏ రోజన్నా నేను మాట్లాడి ఉన్నానా? సవాల్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని, ఎప్పుడన్నా మీ వ్యక్తిత్వాన్ని హననం చేసేట, మీ రాజకీయ జీవితం గురించి తప్పితే, మీరు తీసుకున్న నిర్ణయాల గురించి తప్పితే, మీరు మాట్లాడినటువంటి అసత్యాల గురించి తప్పితే, నేను ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరుస్తూ నేను మాట్లాడానా? ఇవాళ మీరు ఈ రకమైనటువంటి విషాన్ని జిమ్మేటువంటి కార్యక్రమం చూసుకుని, విషపు డబ్బా ఒడ్డుచుకుని బస్సు ఎక్కి ఊరు ఊరా తిరుగుతున్నారు హెలికాప్టర్ వేసుకుని. మీరు ఆయన చెప్తాడు 5 ఏళ్ల పాలనలో బందరుకు ఏం చేశాడో చెప్పే ధైర్యం పేరున్నా నీకుందా అని. ఎస్, దమ్ము ఉంది, ధైర్యం ఉంది. 5 ఏళ్లలో నేనేం చేశాను? జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మచిలీపట్నానికి ఏం చేశానో దమ్ముగా చెప్పే ధైర్యం ఉంది. కృష్ణా జిల్లాకి